ఆయన జగన్మోహన్ రెడ్డి గారు యాటిట్యూడ్కి ఆయన కొన్ని విషయాలు మెచ్చుకోవాలి. ఆయన మీద అక్రమాస్తుల కేసులు ఆరోపణలు ఉన్నాయి, 16 నెలలు జైలు చేశాడు, 26 కేసులు ఏమనుగా ఉన్నాడు ఈడీ కానీ సిబిఐ కానీ. అయినా సరే నాకు ఓటేయండి అని అడిగాడు. ఏ సరే అక్కడ విక్టిమ్ కార్డు ఏముంది? నువ్వు ప్రత్యర్థి మీద నీ విమర్శలు చేసావు, కొన్ని హామీలు ఇచ్చారు, వచ్చాడు. అలాగే ఉండండి ఇప్పుడు, పేదరుపులు ఎందుకు? ఇప్పుడు మీరు 2019 ఎన్నికల్లో మా నాన్నగారిని చంపేశారు, మా తాతని చంపేశారు, మా బాబాయ్ని కూడా చంపేశారు, ఇలాగ బాధపడ్డారా? మీ అమ్మగారు కూడా వచ్చి చెప్పారు. ఇక్కడ విశేషం ఏంటంటే విజయలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగిన చేతిలో బైబిల్ ఉంటుంది, తెలంగాణలో మాత్రం కనపడదు. ఏ ఎందుకనంటారు? ఎందుకు? అదే ప్రశ్న. మనకు సందేహం అది చెప్పాలి కదా, వాళ్ళు చెప్పాలి అది. అలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మీరు ఈ 4 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన పరిపాలన అందించామనుకుంటే డోంట్ కేర్, ఇంట్లో పడుకోండి. ఎందుకు వస్తున్నారు బయటికి? ఇప్పుడు భయం వేసిందా? ప్రజల్లో తేడా కనిపిస్తుందా? మీరు డెఫినెట్గా మా ఓటర్లు వేరే అన్నారు కదా, అది కనిపిస్తుంది. ఉన్న ఓట్లు తీసేసి కొత్త ఓట్లు జాయిన్ చేస్తున్నప్పుడు మా ఓటర్లు వేరే. నాకు నాకు తెలియక అడుగుతాను సార్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఏం చేస్తుంది? ఇదేం కరమరా బాబు, బాదురే బాదురు అని ఒక ఆ నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్న టైటిల్స్ పెట్టుకొని జనంలోకి వెళ్ళే బదులు, ఒకటి. రెండోది, తండ్రి కొడుకులు ఇద్దరేనా ఇక్కడ పనిచేసేది, మిగిలిన వాళ్ళు చేయరు? అదేనండి ఇప్పుడు సమస్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఆయన పర్ఫెక్ట్ ప్లానింగ్ ఒకటి చేశాడు. అంటే అది ఎవరికి వస్తుందంటే వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు పొలిటికల్ లీడర్స్ ఆలోచన అలా ఉండదు. పర్ఫెక్ట్గా ఒక ఫ్యాక్షనిస్ట్ ఆలోచన ఎలా ఉంటుందో అలా ప్లాన్ చేశాడు. అంటే అది ఒక వ్యూహం ఎలా ఉంటుందంటే తన ప్రత్యర్థి ఆర్థిక మూలాలు కట్ చేయాలి, అతను ఉక్కిరి బిక్కిరి చేయాలి, అతను పరిధిని తగ్గించాలి, అంటే అతను బయటికి వచ్చే అవకాశాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయటం తనకు సంబంధించిన తప్పితే వేరే ఆలోచన చేయకుండా నియంత్రించడం ఇది ఆయన సక్సెస్ఫుల్గా చేశాడు. మొదట 6 నెలలు అదే పని మీద ఉన్నారు వాళ్ళు. అంటే నోరు ఎత్తితే ముఖం మీద గుద్దారు, నోరు ఎత్తకపోయినా కొట్టారు, అంటే బయటకు వచ్చినా కొట్టారు, ఇంట్లో పడుకున్నా కొట్టారు, అంటే రకరకాల మార్గాల్లో, అంటే ఆస్తుల మీద ఇళ్ళు కూల్చడం రకరకాలుగా. ఇతను వాళ్ళ మనుషులని తెలిస్తే చాలు సఫోకేట్ చేయటం. గతంలో అతను ఎప్పుడో అమాసనుడు ఏదో చేశాడని చెప్పేసి కూడా చేశారు కొంతమందిని. ఇలాగా ఎవడికాడికి ఒక రకమైన అభద్రతాభావాన్ని, భయాన్ని, భయాందోళనని కలిగించారు. ఆ కలిగించడంతో ఎవడికాడు ఎందుకు వచ్చిన కూడా బాబు ఇంట్లో పడుకున్నారు. అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది. అలా